పనికి టైం అయింది. నెలలో చెట్లను కొట్టినందుకు 60,000 ఇయ్యాను కదా, నా కిడ్నీని అమ్మినందుకు 12 లక్షలు, నా కుడికన్ను 3 లక్షలు, ఒక బాల్ని కూడా అమ్మా. ఎంతకమ్మా గుర్తు తెచ్చుకుంటుంటే 100,000 కూడా రాలేదు. అయితే ఈరోజుకి నేను ఇంకా 3,80,00,000 బాకీ ఉన్నా. ఏంటి పుచిత, ఆహా నాకు అర్థమైంది, పద వెళ్ళి వాటిని చంపేద్దాం. ఒక డెవిలిని చంపినందుకు 3 లక్షలు వస్తుంది. డెవిలి హంటింగ్లో చాలా డబ్బులు వస్తాయి. బహుశా ఇది టొమాటో డెవల్ అనుకుంటా సార్, మళ్ళా ఇది విత్తనం నుండి మొలుస్తుంది కాబట్టి మీరు దీనిని కాల్ చేయాలి. బాగా చేసావు టెంజి, దీని సేవం బ్లాక్ మార్కెట్లో డబ్బు బాగా తెచ్చి పెడుతుంది. నీ బౌంటీ 4 లక్షలు. నిజంగానా? ఇక నీ అప్పు ఇంట్రెస్ట్ ఇవన్నీ పోగా మిగిలేది 170,000. వీటితో పాటు నీ మేనేజ్మెంట్ ఫీజ్, సర్వీస్ ఛార్జెస్, అంతేకాకుండా ఏజెన్సీ ఫీజ్, ఇవన్నీ పోగా మిగిలేది 70,000 మిగిలాయి. దీనిలోనే ఇంకా వాటర్ బిల్ తీయాలి, దానితో పాటు వేరే వాళ్ళకి బాకీ ఉన్న డబ్బు తీయాలి. మొత్తం అన్ని తీసేస్తే కామెడీ. 1,800 మిగిలాయి పుచ్చిత. ఇంట్లో తినడానికి ఏమీ లేదు, ఇంకా ఈ నెల మొత్తం ఈ డబ్బుతోనే గడపాలి కాబట్టి. పోచిత, డిన్నర్కి ఒక బ్రెడ్ ముక్కే వస్తుంది. ఎందుకు ఇలాంటి ఎదవలు డెవిల్స్ హంట్ చేయాలని జాయిన్ అవుతారు? వాడు మనకి చాలా అప్పున్నాడు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చచ్చిన వాళ్ళ నాన్న మనకి చాలా అప్పున్నాడు. కానీ పెంపుడు డెవిల్ ఉన్న పిల్లవాడు ఈ పని పూర్తి చేస్తాడా? ఒక లైసెన్స్డ్ డెవిల్ హంటర్ అయితే డెవిల్ సవాన్ని మనకు వదిలి వెళ్ళాడు. ఇక అంతేకాకుండా డెంజీ గురించి ఒక మంచి విషయం చెప్పాలంటే తను ఎప్పుడు మనతో తిరిగి ఫైట్ చేయడు. నిన్నే ఒక్క ఈ సిగరెట్ తినినందుకు నేను 100 యెన్ ఇస్తాను నీకు. నిజంగానా? నేను తింటా. ఇంకొక డెవిల్ ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేస్తా, పారిపోవాలని ట్రై చేస్తే చంపేస్తా. ఇప్పుడు మన 3 రోజులు సెట్. మొన్ననే నాకు తెలిసింది బ్రెడ్ మీద జామ్ రాసుకొని తినడం చాలా నార్మల్ అని. నార్మల్ అనేది మనకి ఒక పెద్ద కళ. నేను చచ్చేలోపు బాకీ తీర్చగలనా అనేది నాకు పెద్ద డౌట్. నిజానికి నేను గర్ల్ ఫ్రెండ్ లేకుండానే చచ్చిపోతానేమో. ఇలాంటి ప్లేస్లోకి అమ్మాయిని పిలవలేను. పోని డేట్కి తీసుకెళ్దామంటే డబ్బులు లేవు. కలలే గనక నిజమైతే ఒక్క అమ్మాయినైనా కౌగులించుకోవాలి. ఈ నెల అప్పు కట్టలేకపోతే నిన్ను వెళ్ళి చంపకు. ఇలాడా అడుక్కుంటావో, ఎవరి దగ్గరైనా తెచ్చుకుంటావో, లేకపోతే ఏం చేస్తావో నాకు తెలీదు. రేపటి కల్లా నాకు 7 లక్షలు తెచ్చేవు, లేదా నువ్వు నీ సేవంతో కట్టాల్సి ఉంటుంది.
చైన్సా ఒక డెవిల్ నువ్వు చంపాలనుకుంటున్నాను చంపేసి నేను ముందే చనిపోయినా రక్తం నువ్వు కూడా చనిపోతున్నావా